విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించడం జరుగుతుందని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతు శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం పాఠశాల ఆవరణలో ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పోస్టర్ మేకింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ ఆర్గనైజర్ నీతల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బొంతు శేఖర్ పాల్గొని వ్యాసరచన, పోస్టర్ పెయింటింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి తాసిఫా, ద్వితీయ బహుమతి షేక్ బీబీ, ఆయిషా తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. పోస్టర్ మేకింగ్లో మాధురి ప్రథమ బహుమతి, పూజిత సత్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. పెయింటింగ్లో సంచన మొదటి బహుమతి, ఎంసీ హాస్ని ద్వితీయ బహుమతి, మాధురి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ నెలలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనపరచడం జరిగిందని వివరించారు. వాటిల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని కేటగిరీలు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ ఈరోజు విద్యాలయానికి పిలిపించి వాళ్ళు ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చక్కగా ఈ స్వచ్ఛత పక్వాడాకు సంబంధించి వీటిలో విద్యాలయంలో స్వచ్ఛత పక్వాడాని ఎట్లా నీట్నెస్ని క్లీన్నెస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, విద్యాలయంలోనే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా ఎట్లా పాల్సింది, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, అలాగే వ్యక్తిగతంగా కూడా వాళ్ళు నీట్నెస్ అనేదాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, దానికి సంబంధించి వాళ్ళ పాత్ర ఏంటి, తర్వాత సమాజంలో సమాజానికి పాత్ర ఏంటి, సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనే వీటి మీద వక్తృత్వ పోటీలు, పెయింటింగ్ పోటీలు, ఆ తర్వాత పెయింటింగ్ పోటీలు, ఇలా అనేక రకాలుగా పోటీలు కండక్ట్ చేసి ఉన్నాము. వాటికి సంబంధించినటువంటి విజేతలకు బహుమానాలు ఈరోజు ఇవ్వడం జరిగింది.